నమస్తే. సత్తెనపల్లిలో ఏం జరుగుతుంది? ఇప్పటికే కన్నాను టీడీపీ అభ్యర్థిగా ప్రకటించిన ఆయన వర్గం మాత్రం టెన్షన్తో ఉందా? సత్తెనపల్లి రేసులో జనసేన ఉందన్న ప్రచారంలో వాస్తవం ఎంత? పవన్ను పదే పదే టార్గెట్ చేస్తున్న అంబటిపై జనసేన ఆగ్రహంగా ఉందా? ఆయన్ను ఎలాగైనా ఓడించాలన్న పట్టుదలతో ఉందా? ఈ సీటుపై జనసేన కూడా ఫోకస్ పెట్టిందా? ఇదే నిజమైతే కన్నా విషయంలో చంద్రబాబు ఏం చేయబోతున్నారు? వాచ్ దిస్ R24 స్పెషల్. బీజేపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన సీనియర్ నేత మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు కొత్త సమస్య ఎదురు కాబోతుందా? కన్నా పార్టీలో చేరిన వెంటనే సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ప్రకటించారు చంద్రబాబు. దీంతో సత్తెనపల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు కన్నాకు బాబు ఓకే చెప్పినట్లు అన్న విషయంపై క్లారిటీ వచ్చింది. కన్నాను టీడీపీ ఇన్ఛార్జ్గా నియమిస్తూ చంద్రబాబు నిర్ణయంపై దివంగత కొడెల శివప్రసాద్ కుమారుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం తెలిసిందే. ఇలాంటి సమయంలో ఇప్పుడు జనసేన నుంచి సత్తెనపల్లి ఇటు విషయంలో వినిపిస్తున్న డిమాండ్లు కన్నా టీంను ఆలోచనలో పడిస్తున్నాయి. సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్న కన్నా కళ్లకు ముందర బంధం వేసేలా జనసేన నేత గాదే వెంకటేశ్వరరావు మీడియా ముందుకు వచ్చారు. పవన్ గురించి కానీ వారాహ యాత్ర గురించి కానీ అంబటి రాంబాబు విమర్శలు చేస్తే ఊరుకోమంటూ వార్నింగ్ ఇస్తూనే వచ్చే ఎన్నికలో అంబటి మీద జనసేన పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్య కన్నా హార్ట్ బీట్ పెంచేలా మారుతుందని చెప్పాలి. ఎందుకంటే తనకున్న పరిమితితో సత్తెనపల్లి నుంచి పోటీ చేసేందుకు రంగం రెడీ చేసుకుంటున్న వేళ జనసేన నుంచి అభ్యర్థి బరిలోకి దిగుతున్నారన్నమాట కొత్త సమీకరణాలకు కారణమవుతుందంటున్నారు. జగన్ వ్యతిరేక ఓటు చీలేందుకు ఏమాత్రం అవకాశం ఇవ్వనన్న పవన్ మాటల్ని తీసుకుంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అదే జరిగితే సత్తెనపల్లి సీటును జనసేన ఖాయంగా అడిగే పరిస్థితి. టీడీపీతో పోలిస్తే అంబటి రాంబాబుకు సంబంధించిన లెక్కలు తేల్చాల్సిన అవసరం తమకు ఉందని జన సైనికులు వ్యక్తిగతంగా భావిస్తున్నారు. తమకు అధినేతలను అదే పనిగా విమర్శించే నేతల్లో ముందు వరుసలో ఉండే అంబటిపై జనసేన పోటీ చేసి విజయం సాధించాల్సిన అవసరం ఉందన్న పట్టుదలతో ఉన్నారు. పవన్ సైతం కొన్ని నియోజకవర్గాల్ని వ్యక్తిగతంగా తీసుకుని వాటిలో జన సైనికుల్ని బరిలోకి నిలిపి తన సత్తా చాటాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. మిగిలిన సీట్ల సంగతి ఎలా ఉన్నా సత్తెనపల్లితో పాటు పేర్ని నాని ప్రాతినిధ్యం వహించే మచిలీపట్నం లాంటి కొన్ని నియోజకవర్గాల నుంచి తమ అభ్యర్థుల్ని బరిలోకి దించాలన్న పట్టుదలతో పవన్ ఉన్నట్లు చెబుతున్నారు. పొత్తుల్లో భాగంగా సత్తెనపల్లి లాంటి కొన్ని స్థానాలలో జనసేన పోటీ చేయాల్సిందేనని పవన్ గట్టిగా అడిగితే చంద్రబాబు సైతం కాదనలేని పరిస్థితి. అదే జరిగితే కన్నాకు సీటు పరిస్థితి డైలమాలో పడ్డట్లే అన్న టాక్ వినిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.